వాలంటీర్ వ్యవస్థ అనేది రెండంచుల ఖడ్గం లాంటిదని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు. చింతలపూడిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నియోజకవర్గ స్థాయిలో మెరుగైన పనితీరు కనబరిచిన వాలంటీర్లకు సత్కార మహోత్సవం నిర్వహించారు. ఎన్నో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎంతో మంది నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహతోటి మరి ఇళ్లలో మగ్గిపోతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం మనకుంది అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఒకేసారి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలు ఎక్కడా లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే సచివాలయాల ద్వారా దాదాపుగా 150,000 ఉద్యోగాలు జరగడం జరిగింది. ఎంతో కాలంగా ఎప్పుడెప్పుడు మనకు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు మనం తలెత్తుకు తిరుగుతాము, ఎప్పుడు మన కాలం మీద మనం నిలబడతామని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి యువతకి ఇది నిజంగా ఒక వరం లాంటిది. ఎంతోమంది యువతి యువకులు వారి వాలంటీర్ వ్యవస్థలోకి రావడం జరిగింది. అలాగే కొంతమంది సచివాలయ వ్యవస్థలోకి రావడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది రెండంచెల ఖడ్గం లాంటిది. ఒకటి, ఎంతో మంది నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువతకి ఉద్యోగాలు కల్పించడం, వారికి ఉపాధి కల్పించడం. రెండవది, ప్రజలకి అందుబాటులో ప్రభుత్వాలు ఉంచడం, ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం. ఈ రెండు కూడా మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆన్లైన్లో వెరిఫికేషన్ చేశాను. ఎలా చేశాను అంటే, సేవా మిత్రకి 1 సంవత్సరం పాటు ఎలాంటి అలిగేషన్ లేకుండా చాలా చక్కగా పనిచేసిన ప్రతి ఒక్కరికి సేవామిత్ర వచ్చింది. సేవామిత్రతో పాటు 10,000 డబ్బులు, 1 సర్టిఫికెట్, 1 షాల్, 1 బ్యాచ్, అలాగే సేవారత్న. సేవారత్న వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చేసిన సేవలు, దాన్ని అలాగే ఆన్లైన్లో చేసిన సేవలు బేస్ మీద వాళ్ళకి సేవారత్న వచ్చింది. దీంట్లో 20,000 రూపాయల డబ్బులు, అలాగే 1 సర్టిఫికెట్, 1 షాల్, 1 బ్యాచ్, 1 మెడల్ వస్తుంది. సేవా వజ్ర, వీళ్ళు ప్రతి స్కీమ్ని 100% ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఇన్ టైంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వాళ్ళకందరికీ కూడా సేవా వజ్ర వచ్చింది. వీళ్ళకి 30,000 రూపాయల డబ్బులు, 1 షాల్, సర్టిఫికెట్, బ్యాచ్, మెడల్, ఈ 4 కూడా వీళ్ళందరికీ వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళా మన వాలంటీర్లు